कांग्रेस, जय रेवंत रेड्डी, रेवंत अन्ना, गट्टिगाने रेवंत अन्ना, जय कांग्रेस, जय राहुल गांधी, राहुल गांधी, रेवंत रेड्डी, रैतु व्यतिरेक चट्टालपै देशव्याप्तंगा राहुल गांधी गारु चेस्तुन्नटुवंटि ओक పోరాటాల కొనసాగింపుగా రేవంత్ అన్న ఇంకొక 5 నిమిషాల్లో లోపలికి వస్తాడు. మనందర్ని ఉత్తేజపరిచేటువంటి ఒక అద్భుతమైన ప్రసంగం ఉంటది. కొంచెం ఓపికగా అందరూ వినాలని చెప్పని కోరుతున్నాను. దేశవ్యాప్తంగా రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఒక పోరాటాలను కొనసాగింపుగా తెలంగాణ గడ్డ మీద రాజీవ్ రైతు భరోసా పాదయాత్రని మొదలుపెట్టి చిట్ట చివరిగా ఇవాళ రాజీవ్ రైతు రణభేరి అని చెప్పని ఇవాళ ఈ సమావేశానికి విచ్చేసినటువంటి వేదికపై ఉన్నటువంటి ఒక మహానుభావులు అది నేతలు అదే విధంగా ఈ సమావేశంలో ఉన్న కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. రేవంత్ రెడ్డి ఆప్ సంఘర్ష్ కరో హమ్ తుమారే సాథ్ హై. రేవంత్ రెడ్డి ఆప్ సంఘర్ష్ కరో, రేవంత్ రెడ్డి ఆప్ సంఘర్ష్ కరో అనేటువంటి ఒక నినాదంతో కదం కదం తొక్కుతూ పదం పదం పాడుతూ గత 10 రోజులుగా రేవంత్ రెడ్డి గారు ఎంబడ పాదయాత్రలో పాల్గొని ఇవాళ ఈ రణభేరికి విచ్చేసినటువంటి ఒక రైతు బిడ్డలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, తెలంగాణ వ్యాప్తంగా వచ్చినట్టుగా వేలాది మంది కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. అదేవిధంగా దుబ్బాక ఎన్నిక జరిగిన తర్వాత, జిహెచ్ఎంసి ఎన్నిక జరిగిన తర్వాత పార్టీలో ఒక రకమైన నిస్తేజం వస్తే, ఒక రకమైన నైరాశ్యత వస్తే, ఆ నైరాశ్యత నుండి ఒక కొత్త ఊపిరి ఇచ్చే విధంగా, ఒక కొత్త ఆశ ఇచ్చే విధంగా, ఒక కొత్త ఉత్తేజం ఇచ్చే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇంత అద్భుతమైన పాదయాత్ర చేపట్టి వేలాది మంది కార్యకర్తలతో ఈ సమావేశాన్ని ఏర్పరిచారు. ఆయనకు కూడా ఈ యొక్క సమావేశం తరపు నుండి మనమందరం కూడా చేతులెత్తి నమస్కరించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. నేను ఒక రెండు ముచ్చట్లు చెప్తా. రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర మొదలు పెట్టిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి ఒక పత్రకారుడు ఫోన్ చేసిండు, ఆడామే నమస్కారం, నమస్కారం అమ్మా, రేవంత్ రెడ్డి గారు అని చెప్పని మీ కాంగ్రెస్ పార్టీలో ఒక ఎంపీ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్, పాదయాత్ర మొదలు పెట్టిందట కదా అని చెప్పని అన్నారు. అవునమ్మా, అద్భుతమైనటువంటి ఒక పాదయాత్ర, విచ్చల వేలాది మంది ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడతా ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా యువకులంతా కూడా ఆయనతో పాటు పదం పదం కదం కదం కలిపి నడుస్తూ ఉన్నారు అని చెప్పి నేను చెప్పిన ఇక ఈ మాట ఆ మాట అన్ని మాట్లాడుకుంటూ మాట్లాడిగింది. మరే అందరు పర్మిషన్ తీసుకున్నాడు, చేస్తున్నాడా చేస్తున్నాడా అని చెప్పని అడిగింది నన్ను. అంటే నేను అడిగిన ఒక మాట, చూడమ్మా మీ ఇంట్లో పాము వస్తుంది, పాము వస్తే ఏం చేస్తావు అన్న. అంటే అన్నది నేను ఇమీడియట్గా ఏదైనా కర్రో ఏదో చెప్పు, కర్రో ఏదో పట్టుకొని ఉరికొచ్చి పామును కొట్టే ప్రయత్నం చేస్తానా, మరి పర్మిషన్ ఎందుకు అడగవమ్మా కర్ర తీసుకొని కొట్టే ముందు అన్న. అరే ఇంట్లో పాము వచ్చినాక పర్మిషన్ అడుగుతారా, కర్ర తీసుకొని కొట్టాలి కదని చెప్పని. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసింది కూడా అదే. ఇవాళ తెలంగాణలో కాల సర్పాలు లెక్క కేసీఆర్ భారతీయ జనతా పార్టీ ఇవాళ రైతాంగాన్ని కవలించేటటు రీతిలో, పేదలను కవలించేటటు రీతిలో ఒక నిరంకుశమైన దోపిడీ పాలన కొనసాగిస్తూ ఉంటే రైతులకు అండగా నేనుంటా, పేదలకు అండగా నేనుంటా అని చెప్పని పామును కర్ర తీసుకొని ఒక సొంత ఉత్సాహంతో కొట్టాలనే ప్రయత్నంతో ఎట్లయితే చేసిండో అదే చేసిండమ్మా. పర్మిషన్ ఎందుకు అంటే ఓ ఐసాయకా ఠీకే అని చెప్పని పోయింది. ఆ రకమైన స్ఫూర్తితో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ పాదయాత్ర చేపట్టిండ్రు. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఉత్సాహంగా ధైర్యంగా ఈ రోజు ఆయనను ఇంకా బలపరచవలసిన అవసరం ఉందని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ బీజేపీ పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తూ దొడ్డిదారిన దొంగ చట్టాలను తీసుకొచ్చి రైతులను గులాములుగా మార్చేసి అదానికి అంబానికి మొత్తం దేశంలో ఉన్నటువంటి రైతులను బానిసలుగా మార్చడానికి దుర్మార్గమైన ప్రయత్నం చేస్తా ఉంది. కనీస మద్దతు ధర లేకుండా, ఏమాత్రం కూడా రైతుకు రక్షణ లేకుండా, కాంట్రాక్ట్ వ్యాపారం అని చెప్పని కనీస మద్దతు ధర లేకుండా పూర్తి స్థాయిలో ఉన్నట్టు ఏం కావాలి
చట్టాలన్నీ కూడా ఇవాళ రైతులను బానిసలు చేసే ఒక రీతిలో ఇవాళ తయారు చేస్తే దానికి ఎదురట్టి నిలవాల్సిన ఒక పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉంది. ఆ ధర్మం మనం నిర్వర్తిస్తా ఉన్నాము. రాహుల్ గాంధీ గారు దేశ స్థాయిలో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు నిర్వర్తిస్తా ఉన్నారు. నేను ఒక రెండు విషయాలు మీకు చెప్పదలుచుకున్నా. ఊసర వెల్లులు కూడా సిగ్గుపడేటువంటి రీతిలో చంద్రశేఖర్ రావు వ్యవహరిస్తా ఉన్నాడు. ఇవాళ డిసెంబర్ 8వ తారీఖు నాడు మొత్తం దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు భారత్ బంద్ ప్రకటిస్తే తగదునమ్మా అని చెప్పని కేసీఆర్ టీటీఆర్ అంతా కూడా సినిమాలలో డ్రామాలు చేసినట్టు ఇదే షాద్ నగర్ దగ్గర బూర్గుల అనే పల్లె దగ్గర కేటీఆర్ వేలాది మందితో కూర్చొని భారత్ బంద్ లో పాల్గొని రైతు వ్యతిరేక చట్టాలు అని చెప్పని ఆ రోజు నిరసించి దీక్షలో పాల్గొన్నాడు. ఏం మాయరోగ పుట్టిందో తెలియదు. 4 రోజులు అయిన తర్వాత కేసీఆర్ మళ్ళా ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయి రాగానే ఏం మంతదండం అందుకున్నారో, ఏం కర్రు కాల్చి బాధ పెట్టిండ్రో బీజేపీ వాళ్ళు, కేసులున్నాయి దొంగ కేసులున్నాయి కదా అని చెప్పని బెదిరించిందో తెలియదు. కానీ యూటర్న్ తీసుకొని వాళ్ళ రైతులను మోసగించిన ఒక నయవంచకుడు ఇవాళ కేసీఆర్ గారు ఉన్నారు. ఇవాళ అనేక రకాలైన ఇబ్బందులతో ఇవాళ రైతులు ఉన్నారు. రైతుల పక్షాన మనం ఇంకా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్తాయి. ఇంకా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. ఈ గడ్డ సంబంధించిన ఒక అంశాన్ని నేను ప్రస్తావించదలుచుకున్నా. మన్ని మధ్య కాలంలో పార్లమెంట్ లో ఐటీఐఆర్ అనే ఒక అంశం పైన చర్చ జరిగింది. ఇక్కడ వేలాది మంది, దాదాపు 40-50 వేల మందిలో దాదాపు 90% మంది యువకులే ఉన్నారు, నిరుద్యోగులు కూడా ఉన్నారని చెప్పని నేను అనుకుంటున్నా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఐటీఐఆర్ అని చెప్పిన ఒక అద్భుతమైన ఒక ప్రాజెక్ట్ ప్రవేశపెట్టింది. దాని ద్వారా దాదాపు 50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు, 2.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే ఒక పరిస్థితి ఉంటే దానికి సంబంధించి 50 వేల ఎకరాల భూములు కూడా కేటాయించి ఇటు శంషాబాద్ కావచ్చు, అటు పోచారం కావచ్చు, ఈ రకంగా మొత్తం కూడా భూములు కేటాయించి ఐటీఆర్ నిర్మాణం చేయాలని ప్రయత్నం చేస్తే కేవలం 13 వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పని ఐటీఆర్ ప్రాజెక్టును తుంగలో దొక్కిన పరిస్థితి. ఇవాళ ఇంటికో ఉద్యోగం ఇస్తా అంటే ఉద్యోగం ఇవ్వకుండా ఇవాళ నిరుద్యోగుల పాలిటి శాపంగా చంద్రశేఖరరావు మారిండు. తర్వాత రైతుల రుణమాఫీ చేస్తా అంటే ఇప్పటి వరకు 7 సంవత్సరాలు అయిపోయింది, మిత్తి కూడా మాఫీ కాని పరిస్థితి. ఇట్లా అనేక రకాలుగా ఇవాళ ప్రజలను రాచి రంపాన పెడుతూ దోపిడికి పాల్పడుతున్న చంద్రశేఖరరావుకి ఇవాళ కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ కర్రు కాల్చి వాత పెట్టేటువంటి ఒక పద్ధతిలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క అద్భుతమైన ఒక ఉద్యమాన్ని చేపట్టినారు. దీన్ని ఇంకా బలంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా మనం తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారిని పాదయాత్ర చేసి ఈ ఒక పెద్ద ఎత్తున మనం కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు వచ్చే విధంగా, కొత్త ఊపిరి వచ్చే విధంగా, కొత్త ఆశ రేకెత్తించే రీతిలో రేవంత్ రెడ్డి గారు ఇంకా బలంగా ముందుకెళ్లాలని చెప్పని, వారితో పాటు మనం అందరం కూడా కదం కదం కలుపుతూ ఈ పోరాటాన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్లి ఒక ప్రజాస్వామిక తెలంగాణను సాధించుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారిని బలపడదాం, కాంగ్రెస్ పార్టీని బలపడదాం అని చెప్పని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు ఒక పెద్దలు రంగన్న హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కాంగ్రెస్.